వెల్కమ్ టు బీనైన్ న్యూస్. నిజం మా ఇజం. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం అడవుల్లో నాటు తుపాకులతో వన్యప్రాణులు వేటాడుతున్న మాదాపురం గ్రామానికి చెందిన గాడ గోవిందు, గాడ నాగశక్తులు అనే ఇద్దరు వ్యక్తులను పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కాకినాడ డిఎస్పీ భీమారావు మాట్లాడుతూ, గత 4 రోజుల క్రితం గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామంలో వ్యవసాయ కూలీ పొలంలో పనిచేస్తున్న ఒక వృద్ధురాలికి బుల్లెట్ తగిలి తీవ్ర గాయాల పాలైందని, ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తుండగా వన్య ప్రాణులను వేటాడడమే జీవనాధారంగా చేసుకున్న మాదాపురం గ్రామానికి చెందిన గాడ గోవిందు, గాడ నాగశక్తులు అనే ఇద్దరు వ్యక్తులు అడవి పందులను వేటాడుతుండగా గురితప్పి ఓ వృద్ధురాలని గాయపరిచి పరారయ్యారని తెలిపారు. కాగా ప్రస్తుతం నిందితులిద్దరిని అరెస్టు చేసి వారి నుండి 2 నాటు తుపాకులు, తుపాకీ బుల్లెట్స్, వారు వాడుతున్న సైకిల్ బాల్స్ మరియు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సిఐ రామచంద్రరావు, ఎస్ఐ శంకర్, మహమ్మద్ అబ్దుల్ నబీ, పార్థసారథి రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దాని నుంచి ఫైర్ దీనికి లోపలికి వెళ్తాం. సార్ టోటల్ కంట్రీ మేడం సార్ ఇది కంట్రీ గట్టిగా వెనక్కలాగి అట్లా కొడతాడు. అది ఫైర్ స్పార్క్ కూడా చేంజ్ చేస్తారు సార్. పటాసు అంటిస్తారు సార్. ఆ పటాసు ఏం చేస్తాను ఇప్పుడు చేపరోలు గ్రామం గొల్లప్రోలు మండలం. ఇవిడ ఉదయం 8:30 ముద్దాయిల్ని అంటే నిన్న సాయంత్రం 5:30 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో సామాను, సైకిల్ బాల్స్, తర్వాత ఈ తారా జోవులకు ఉపయోగించే మెటీరియల్ 5/4/21 8:30 ప్రాంతంలో ఫిర్యాది కిల్లాడి అప్పుల నరసమ్మ నాగమణి, కుర్ర నాగమణి అనే ఆమెతో మినప చేను కలుపు తీస్తుండగా సుమారు 10:30 ప్రాంతంలో ఆ పొలంలో ఒక పెద్ద శబ్దం వచ్చి తుపాకీ పేలడం జరిగింది. వెంటనే ఈ మన ఫిర్యాది అప్పల నరసింహకి కాలి పిక్క దగ్గర ఒక బలమైన గాయం తగిలి ఆవిడ వెంటనే స్పృహ కోల్పోవడం జరిగింది. అయితే ఈ అక్కడ ఉన్న చుట్టుపక్కల సాక్ష్యాలు కూడా కొంతమంది సాక్షులు చూసి ఒక ఇద్దరు వ్యక్తులు తుపాకీలతో పారిపోతున్నారు, అడవి పంది వేటాడడానికని వెళ్తూ ఈ వేటాడి ఈ ఫైరింగ్ చేశారనేది మనకు వచ్చిన సమాచారం మేరకు ఇది గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 65/20/21 అండర్ సెక్షన్ 307 ఐపీసీ మరియు ది ఆర్మ్స్ యాక్ట్ కింద, తర్వాత వన్యమృగ చట్టం కేసు కింద కూడా నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన వెంటనే మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నామ్ నయం ఎస్పీ ఐపీఎస్ వారు ఛాలెంజ్గా తీసుకుంటూ ఈ కేసుని మన పిఠాపురం సిఐ రామచంద్రరావు గారు, తర్వాత అదేవిధంగా రామలింగేశ్వరరావు గారు, తర్వాత ఎస్ఐ నవి, తర్వాత పార్థసారథి టీమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళ సిబ్బంది కూడా కష్టపడి పనిచేసి నిన్న సాయంత్రం 5:30 ముద్దయ్యని అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దయ్య గోడ గోవిందు మరియు గోడ గంగసొత్తులు ఇద్దరు కూడా మాదాపురం గ్రామానికి చెందిన వ్యక్తులు. ఇద్దరు కూడా అడుపు పందులు, వన్యమృగాలు వేటాడి ఈ విధంగా జీవనోపాధిగా చేసుకుంటూ వేటాడడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో ఇంపార్టెంట్ ఏంటంటే తెలిసి అంటే నాలెడ్జ్ ఉండి ఈ తుపాకీ పేలి తుపాకీ గాయపరిస్తే ప్రమాదం జరిగి మనిషి చనిపోతారనే ప్రమాదం జరుగుతుందని తెలిసినప్పుడు కూడా ఈ విధంగా తుపాకీతో వేటాడి ఆ గాయపరిచినందుకు ఈ కేసులో హత్యాయత్నం కేసు కింద కూడా నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి తుపాకీ దారులు ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఖబర్దారు వార్నింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే ప్రాణాలతో చెలగడకూడదు, ఎందుకంటే అది పంట చేనులో చేస్తున్నారు. దానికి ఏదైనా ప్రొసీజర్ ఉంటే దాని చట్ట ప్రకారం చేయాలి. దానికి ఫారెస్ట్ వన్యమృగ చట్టం ఉంది. అంతేగాని ఇలా నాటు తుపాకీల నుంచి ప్రజల ప్రాణాలతో చెలగడొద్దని మీ ద్వారాగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.